రోజు నుంచి ఒక అందమైన శిల్పాన్ని ప్రేమిస్తున్నాడు. ఇంతవరకు ఎదుట పడి మాట్లాడింది లేదు. ఏదో ఒకరోజు తనను ప్రేమిస్తుందన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రేమ పిలుస్తోంది అనే సినిమా తీశారు. ఇందులో మేమంతా యాక్ట్ చేసాం. మంచి సపోర్టింగ్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు ఇందులో. నాకు బాగా నచ్చింది ఏంటంటే, వీళ్ళు కొత్త వాళ్ళైనా ఎక్కడా వెనకాడకుండా మంచి లొకేషన్లు, అజయ్ అనే కుర్రవాడిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ అజయ్కి ఎంతసేపు సినిమా పిచ్చి తప్ప మరో పిచ్చి లేదు, బాగా తీయాలని. దీన్ని చెక్కకుండా, ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా చాలా బాగా తీశాడు సార్ పవన్ కుమార్ గారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి విషయంలో ఒక పెద్ద రిచ్గా వచ్చేటట్టు కోఆపరేట్ చేశారు. అలాగే హీరో బాలు గారు ఈ సినిమాకి కరెక్ట్గా యాప్ట్ అయ్యాడు. సబ్జెక్ట్ ఒక హీరో హీరోయిన్ ప్రేమను ఎలా సాధించుకుంటాడనే సినిమా. 3 ఇయర్స్ నుంచి, కనీసం 3 ఇయర్స్ నుంచి నేను ఈ సినిమాలో స్ట్రగుల్ అవుతున్నాను. సో నట్టికుమార్ అన్న గారు ముందుకొచ్చి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో దానికి నేను ఆయనకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రేమ పిలుస్తోంది అనే చిత్రంలో మంచి సంగీతం అందించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో కథా కథనాలు మంచి సంగీతాన్ని అందించడానికి ఎంతో సహాయ సహకారం అందించాయి. అంత మంచి ఫీల్ ఉన్న ఫిల్మ్ ఇది. అక్క పెళ్లి చూడాలని మనసు ఆశ పడుతోంది. నవ్వింది నవ్వింది ఇల్లంతా నవ్వింది. అక్క పెళ్లి చూడాలని మనసు ఆశ పడుతోంది.